అమ్మవారి ఆరాధన చేస్తే అత్యంత ధనయోగం ఏర్పడుతుందో ఒకసారి తెలుసుకుందాం మనం. ముఖ్యంగా మకర రాశి వారికి 29/9/2017 శుక్రవారం రోజు ఉన్నటువంటి మహిషాసురమర్దిని అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారి సేవ చేసినట్టయితే, అలంకారమైనటువంటి అమ్మవారి ఆరాధన నిర్వహించినట్టయితే ధనయోగము, ఆరోగ్యము, శత్రునాశనం. మకర రాశి వారు మహిషాసురమర్దిని అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభ ధనయోగము, ఆరోగ్యము, శత్రు నివారణ మూడు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మహిషాసురమర్దినికి నేను చెప్పబోయేటువంటి నువ్వుల అన్నాన్ని, నల్ల నువ్వులతో చేసినటువంటి అన్నాన్ని, పులగాన్ని, బెల్లపు గుండలను, అంటే నువ్వులు బెల్లము కలిపినటువంటి స్వీట్ మధుర పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేయడము, అలాగే ద్రాక్ష రసంతో, బత్తాయి రసంతో, ముఖ్యంగా మీకు కనుక సీతాఫలం దొరికినట్టయితే సీతాఫల పండులో ఉన్నటువంటి గుజ్జుని తీసి ఆ గుజ్జుని పాలతో కలిపి అమ్మవారికి అభిషేకం చేయండి. సీతాఫల చూర్ణం, సీతాఫల గుజ్జుని పాలతో కలిపి అమ్మవారికి అభిషేకం చేయండి. శీఘ్రంగా మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, శత్రు నివారణ, ఈ బత్తాయి ఫలాలతో చేసేటువంటి రసంతో చేసేటువంటి అభిషేకం వల్ల శత్రు నివారణ, ముఖ్యంగా ధనయోగం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వారు ఖచ్చితంగా ఈ పదార్థాలతో అభిషేకం నిర్వర్తించండి. లలితా సహస్రనామ పారాయణాన్ని బాగా చేయండి. తద్వారా అనుకూలవంతమైనటువంటి జన వశీకరణ శక్తిని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. సైక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నల్లని ద్రాక్ష ఫల రసంతో, నల్లని ద్రాక్ష రస ఫలంతో ఉన్నటువంటి రసాన్ని అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల, మహిషాసురమర్దినికి అభిషేకం చేయడం వల్ల తప్పకుండా సైక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. ధనయోగం బాగా ఉంటుంది, తప్పకుండా ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ఉన్నతమైనటువంటి శత్రు నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదనే విషయాన్ని గుర్తించండి, ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. అలాగే మకర రాశి వారికి వివాహము, సత్సంతాన ప్రాప్తి కొరకు ఏ దేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని సేవించాలి అని ప్రశ్నిస్తే, ముఖ్యంగా మీరు 27/9/2017 బుధవారం రోజునటువంటి సరస్వతీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని సేవిస్తే మంచి వరుడు లేదా మంచి వధువుతో వివాహం అవడము, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతాన యోగం కానీ పుత్రికా సంతాన యోగం కానీ మీ ఇంటిలో శుభమైనటువంటి వార్తలు వినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్వేత పుష్పాలతో, అంటే తెల్లటి పుష్పాలతో దద్యోదనాన్ని అమ్మవారికి నివేదన చేసి తెల్లని పుష్పాలతో సంపంగి లేదా సన్నజాజులు, మల్లె పువ్వులతో, లిల్లీ పువ్వులతో కూడా అమ్మవారిని అర్చన చేసి అష్టోత్తర నామంతో, లలితా సహస్రనామంతో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి దంపతులు లేదా అనుకూలవంతమైనటువంటి వరుడు చేత వధువుకి, వధువు చేత వరుడికి మంచి సంబంధాలు కలగడము, సత్సంతాన ప్రాప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి విదేశీయాన యోగంలో కూడా మీరిద్దరు కూడా హనీమూన్కి వెళ్ళడము లేదా సంపూర్ణమైనటువంటి భార్యాభర్తల ఇంతకు ముందున్నటువంటి గొడవలన్నీ కూడా పరిష్కరించబడి సుఖమైనటువంటి జీవిత ఆనందాన్ని పొందడానికి ఈరోజు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. దంపతుల మధ్య అనారోగ్యాన్ని, దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి అధిగమించండి. అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అలాగే మకర రాశి వారికి ఉన్నత విద్యా అవకాశాల కొరకు ఏ దేవిని అలంకరించి, ఏ దేవిని అర్చన చేయాలి, ఏ దేవిని సేవించాలి అని ప్రశ్నిస్తే, ముఖ్యంగా మీరు 23/9/2017 శనివారం రోజున ఉన్నటువంటి గాయత్రీదేవి ఆరాధనను, గాయత్రీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారి ఆరాధన, అర్చన, అభిషేకాదులు, పసుపు వర్ణంతో ఉన్నటువంటి వస్త్రాల సమర్పణ,
ముఖ్యంగా అమ్మవారికి సింధూరపు వర్ణంతో ఉన్నటువంటి వస్త్రాల సమర్పణ, దాదాపుగా నిమ్మ మరియు దానిమ్మ పళ్ళని నివేదనగా ఇవ్వండి. గాయత్రీదేవికి నిమ్మ దానిమ్మ పళ్ళని కూడా నివేదనకి ఇవ్వండి. ముఖ్యంగా ఈ అమ్మవారికి ద్రాక్ష రసంతో కానీ చెరుకు రసంతో కానీ పంచామృతంతో అభిషేకం కావించి అమ్మవారికి ప్రీతైనటువంటి లలిత సహస్రనామ పారాయణాన్ని, గాయత్రీదేవి అష్టోత్తరనామ పారాయణం చేయండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విషయాలలో ఉన్నత విద్యావకాశాలు, పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకును పొందడానికి, విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసము చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలత పొందడానికి సంపూర్ణ అవకాశాలు మీకు కలుగుతాయి. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఈరోజున అమ్మవారి ఆరాధన చేయండి. ఎటువంటి నష్టం లేదు, శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించండి. అలాగే మరొకసారి మీకు వివరించుకుంటున్నాను, నేను ఈ ద్వాదశ రాశుల వారు ఈ దసరా నవరాత్రోత్సవాల్లో అన్ని రాశుల వారు అందరి దేవతలకి పూజన చేయవచ్చును, అందరి దేవతల ఆరాధన చేయవచ్చును. విశేషంగా మీ మీ రాశులను అనుసరించి కొన్ని కొన్ని గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఇటువంటి పరిహారాలు మాత్రం చెప్పబడ్డాయి. ఇది సూచన మాత్రమే చెప్పబడుతోంది. ఇలా చేయడం వల్ల 100% మీకు పనులు అయిపోతాయనే విషయంలో నేను చెప్పినప్పటికీ కూడా మీ యొక్క శ్రమ మాత్రం ఎక్కువగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. 100% మీకు అనుకూలమైన శుభనాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైతే అమ్మవారి చరణాలను మనం పట్టుకున్నామో ఆ అమ్మవారు మనల్ని ఎప్పుడు కూడా అన్యాయం చేయదు. అమ్మవారి కృపాకటాక్షాలు మనకి ఎల్లవేళలా ఉంటాయి. కాకపోతే గాలిలో దీపాన్ని ఉంచి దేవుడానికి నమస్కారం అనేటువంటి విషయంలో ఆ చందంగా మీరు ఉండకండి. మీ ప్రయత్నాన్ని ఎక్కువగా చేయండి. మీ ప్రయత్నం 80% అయితే అమ్మవారి ప్రయత్నం ఒక్క క్షణం ఒక చూపు చాలు అమ్మవారు మనం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తవడానికి. కాబట్టి అన్ని రాశుల వారు అన్ని రోజులు అమ్మవారిని అర్చన చేయండి. కాకపోతే ఈ యొక్క విశేషమైనటువంటి పూజల వల్ల మీకు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరొకసారి మీకు గట్టిగా చెప్పబడుతున్న విషయాన్ని గుర్తించండి. మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు, దసరా శుభాకాంక్షలు. రాబోయేటువంటి దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మీరందరికీ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుజనో భవంతు. శుభం.